తేజ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద్ గారు ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఎంతో మరి ఎన్నో కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు. మా తమ్ముడు రవి మొదటి నుంచి కూడా నా ఎన్నికెత్తుంటూ మరి పార్టీకి నాకు సొంతంగా నాకు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులు. మరి ప్రసాద్ గారు అప్పుడు కరోనా టైంలో లాస్ట్ టైం కూడా ఈ కార్యక్రమం చేశాడు. మరి వాళ్ళ సోదరుడి యొక్క జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం వర్ధంతిలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేసి ఆయన ఆత్మ సంతోషపడాలని కూడా. గారు శ్రీ కావటి వెంకటేశ్వర గారి, వెంకట ప్రసాద్ గారి రెండవ వర్ధంతి పురస్కరించుకొని బొమ్మరిల్లి ఆర్పణిలో పిల్లలందరికీ మరి భోజన సదుపాయం, బుక్స్, ఫ్రూట్స్, మరి గౌరవనీయులు, మాన్యులు, ప్రకాశం జిల్లా రథసారథి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. వాసన ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాసన మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు సంవత్సరంలో 4 కార్యక్రమాలు ఉంటాయన్నా, అది కూడా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరుసగా ఉంటాయి. జూన్ 7 వచ్చేసరికి మా అన్న వర్ధంతి కార్యక్రమం అన్న, అది నేను బతుకున్నంత వరకు చేస్తూ ఉంటానన్నా, దాన్ని మీరు ఖచ్చితంగా మీరు రావాలి. అలాగే జూలై 31 నా గురువు, మీ యొక్క ఫాలోవరు, మీతోనే వెన్నంటి నడిచినటువంటి మహమ్మద్ రఫీ యొక్క జూలై 31 బర్త్డే అన్న, ఆయన కార్యక్రమం ఇక్కడే చేస్తాం, దానికి కూడా మీరు రావాలన్నా. అలాగే ఆగస్టు 20 ఆయన సింగరాజు వెంకటరావు గారు మీ యొక్క రైట్ హ్యాండ్ అని చెప్పుకొని, లేదా ఇంకో నగరాధ్యక్షుడిగా మీకు ఎన్నిలైన సేవలు చేసి మీ వెంటే నడిచినటువంటి గొప్ప మహనీయుడు ఆయన బర్త్డే అన్న, ఆయన ఆగస్టు 20 అన్న, ఆయన కార్యక్రమం ఇక్కడ చేయాలి, దానికి కూడా మీరు రావాలన్నా. అలాగే గత 8 సంవత్సరాల నుంచి మీరు మా నాన్న కార్యక్రమం సెప్టెంబర్ 27 ఆయన వర్ధంతికి వస్తున్నారు. అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా ఇదొక్కటే రిక్వెస్ట్ అన్న, ఇంకా పెద్దగా మాకేం ఆశలు లేవు, కోరికలు లేవు. ఇది ఈ 4 నెలల్లో 4 రోజులు నా కోసం కేటాయించిందన్న. అలాగే వచ్చే సంవత్సరం ఈ టైంకి మీరు మరి మంత్రి హోదాలో ఉంటారు, మరి మంత్రిగా మీరు రాలేని పక్షంలో మరి ప్రణీత్ బాబుని కానీ మేయర్ గారిని కూడా చెప్పి మీరు పంపించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు మరోసారి వాసన్నకు, మరి మేయర్ గారికి, మా జనీల్ బైకి, మరి వైఎస్ఆర్సీపీ నాయకులకు, మరి అలాగే మా కార్పొరేటర్ బుష్క్, కార్పొరేషన్ సభ్యులు శేషయ్య గారికి, కావేటి వెంకట ప్రసాద్ గారి యొక్క ద్వితీయ వార్త సందర్భంగా మరి బొమ్మరిల్లి ఆర్ఫనేజ్లో మరి కావేటి రవి వాళ్ళ బ్రదరు ఇక్కడ భోజన సదుపాయాలు పిల్లలకి వెంకటేశ్వర బుక్స్, పెన్, అలాగే ఫ్రూట్స్, మరి గౌరవనీయులు, మాజీ మంత్రి వర్యులు, గౌరవ శాసనసభ సభ్యులు, ఈ జిల్లా రథసారథి మా అందరికీ అభిమాన నాయకుడు అయినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, వారి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అలాగే మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఎవరైనా సరే చనిపోతే ఏదో 1 సంవత్సరం అట్లా చేసి వదిలేసిన రోజులు ఇవి అయినా కూడా మరి వాళ్ళ అన్న గురించి, అలాగే మరి ఫ్రెండ్ గురించి, అలాగే మరి వాళ్ళ నాన్నగారి గురించి ఇలాగా మన సొంత వాళ్ళనే మన ఫీలింగ్ ఉండేటప్పుడు మరి జీవితకాలం కూడా నేను బ్రతికినంతకాలం మీ పని చేస్తానని చెప్పి మరి కావేటి రవి చెప్పినందుకు తను కూడా అభినందిస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి వర్ధంతికో జయంతికో ఒక మంచి కార్యక్రమాన్ని ఇలా చేసినందువలన భగవంతుడు కూడా తప్పకుండా మీకు ఆశీస్సులు అందిస్తారని, అలాగే మరి కావేటి ప్రసాద్ గారికి మరి ఆత్మశాంతిని ప్రసాదిస్తారని, అలాగే కుటుంబ సభ్యులకు కూడా మరి మనశ్శాంతిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.